నాన్న. రే, వాడు నరికేసి నా కూతురు తీసుకురండిరా. ఏంటి? నిన్ను నరికి నా కూతురు తీసుకురమ్మంటున్నాను. దీన్ని తీసుకెళ్ళడం నన్ను నరకటం ఉంది, దీన్నే మామూలుగా తీసుకెళ్ళచ్చు కదా. కోత కొయ్యకుండా పంట చేతికొస్తుందా? మేత వేయకుండా ఆవు పాలిస్తుందా? రక్తపాతం జరిగి తీరాల్సిందే. ఒక పక్క వర్షపాతం లేక చేస్తుంటే రక్తపాతం ఏంటి భయ్య? మీ అమ్మని మీరు తీసుకెళ్ళిపోండి. రే, ఆడు భయపడుతున్నాడు. భయ్య, నీ అమ్మ మీద ఒట్టేసి చెప్పినా అలాంటే భయం లేదు, ఇదంటే ఇంట్రెస్ట్ కూడలేదు. దాన్ని చిన్నపిల్లని చేసి రాజస్థాన్ లో చుట్టూ తిప్పుకోవడం నాకు తెలియదు అనుకుంటున్నావా? చిన్నపిల్ల, దీని సైజ్ చూసావా? రాత్రి చేసిన పనులు చూడాలి, దడుచుకు చచ్చిపోయాడు. రే, దాన్ని అనేసి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంట్రా? టీ తాగుతున్నాను సార్. టీ తర్వాత ఏమో తాగొచ్చు. అదేంట్రా, ఒక దెబ్బకి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు గట్టి కొడుతున్నాడు సార్. అయితే మొన్న పన్ను నొప్పిగా ఉందని పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. జ్ఞానంతం వచ్చింది, పీకడానికి వారం రోజులు పట్టుద్ది అన్నాడు. వాడు ఒక్కటి కొట్టాడు సార్. రే, అంటే ఆడికి దంతం పోయి జ్ఞానం వచ్చింది, మత్తు లేకుండా పన్ను తీస్తాను కదా, జర్రమంటది. ఇంటికి వెళ్ళి 2-3 డేస్ రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోద్ది. మీరేం తగ్గకండి సార్. బోర్డు ఇన్వెస్ట్ చేసి 10 మందిని పెట్టాను, 10 మందికి పళ్ళు కొట్టమని చెప్పండి. మరి ఒక్కని కొడితే ఊరుకుంటాం అనుకుంటున్నావా? మా దగ్గర ఇంకా 10 మంది ఉన్నారు. ఇదిగో నేను కూడా ఒక్కని కొట్టి ఊరుకోను, మొత్తం 10 మందిని కొట్టి పారుతా. నువ్వు కూడా వెళ్తూ వచ్చావు కదరా సార్. ఇక్కడ ఏం చేస్తున్నావు? పని చేస్తున్నాను సార్. పని చేస్తున్నావా? లీటర్ పెట్రోల్ ఎంతరా సార్? లీటర్ పెట్రోల్ ఎంత? సార్ సార్, వద్దు సార్, మా భయం ముందు కొట్టకండి సార్. ఏంటి తెచ్చారా? మా ఆవిడ కొంట్లో బాగాలేదు, చూసుకోవడం కష్టంగా ఉందని. కొడుకుని పెట్టుకుని ఏం పనులు రా? కాన్వెంట్ ఫీజు కొంచెం టైట్ గా ఉందండి. ఎంత ఇస్తాడు? 3,000 సార్. 3,000? అంటే 4,000. ఓ 1,000 రూపాయలు వాడు తీసుకుని 3,000 ఇచ్చాడు సార్. పిల్లాడి ఫీజు దొబ్బేస్తారా సార్? అసలు 5,000 సార్. మీరు ఏం గారు 1,000 రూపాయలు దొబ్బేసి నాకు 4,000 ఇచ్చాడు సార్. అమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు, ఎదవ ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి. ఇప్పుడు మీరున్నారు. ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపేయగలు తెలుసా నువ్వు? దైద్యుడు అని తిట్టాలన్నది, తిట్టగలనా? లేదు కదా. తిట్టాల్సిన తిట్టారుగా, ఇంకా రెస్పెక్ట్ ఎందుకులేండి? నేను వెరీ రేర్ గా ఇస్తాను, ఇచ్చినప్పుడు పుచ్చేసుకో. రెస్పెక్ట్ ఇప్పుడు రెస్పెక్ట్ ఒకటైనా దానికి అదనంగా ఇంకేమైనా ఇస్తారండి? మీ అమ్మాయిని మీరు పట్టుకెళ్ళిపోలేదు. రాజు, ఏం మాట్లాడుతున్నా? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. నీతో తిరిగి నీ బాబు వెనక పొడుచు పాడు దొబ్బాడు, డబ్బు ఇంకా పచ్చిగానే ఉంది. ఇంత రొమాన్స్ కోసం ఇంత వైలెన్స్ తట్టుకోలేని. నీ బాబుతో వెళ్ళిపో. కార్లో కూర్చుంచావు? కార్లో కూర్చోమ్మా, దీనికో బాడీగార్డోడు. ఆ చూపేంట్రా, ఇంకోసారి ఆ టై వేసి కనపడ్డా టైతో ఉరేసేస్తాను నా కొడుకు. దీపం వెళ్ళిపోతున్నాయి, కూడాలు పీకేశారు, మందులు పట్టుకుపోతున్నారు. ఏం తప్పు చేశామని సామ వదిలేసి వెళ్ళిపోయాడు.
సా వదిలేసి పోలేదురా, ఊరేగింపుకెళ్ళాడు, మన గురించి ఆలోచిస్తున్నాడు, మన పనే చేస్తాడు, మళ్ళొస్తాడు. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో అయితున్నా. ఏంచిపోయావా? అక్కడ ఫోన్ లో సిగ్నల్ లేదు. ఉత్తరం రాయచ్చుగా? ఏ పెన్ లో ఇంక్ లేదా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ కింద తక్కువ లేదు. ఏంటో? ఏం లేదు తాత. ఎక్కడ ఉన్నావో తెలియదు, ఎప్పుడు వస్తావో తెలియదు. సర్లే లోపలికి తల్లడు. ఇతరెవరో? అమ్మ దీనమ్మ, నువ్వెప్పుడు వచ్చారా? ఏం నీతో రాలేదా? నా కోసం వచ్చాడు. ఇప్పుడేంట్రా, నా మీద ముసుకేసి మోట కట్టుకుని పట్టుకెళ్ళిపోతారా? అసలు నేనేం చేయగలను అనుకుంటున్నాను? నాకు తెలిసిందే మూడు విషయాలు. ఒకటి ట్యాక్సీ తోడటం, రెండు తేడా వస్తే అవతల ఒకటి పెరగటం, మూడు దేంటో తెలుసా? అవతలకి బలం ఎక్కువ ఉందనుకో, ఆడతో పీకిచ్చుకోవటం. అసలు నాలో ఏం చూసాను దేవుడు అనుకుంటున్నారు? ఆ కాయలోని గింజను తీసి నీళ్ళలో నాటితే మొక్క మొలుస్తుంది సామే. నీకిందులో గింజే కనిపిస్తా ఉంది, నాకు చెట్టు కనపడతా ఉంది సామే. టాంబాయ్ నువ్వు ఇంకా బతికే ఉన్నావు? నొక్కడు వదిలేసి వచ్చేస్తారా? నాకు పచ్చిబొట్లు అంటే భయం భయ. ఆ మాకు సరదా మరి. ఆ పిక్కలు దాన్ని తీసుకొచ్చారు, దానివల్ల నా మొక్కలు పోయింది, నా ముళ్ళకాయ పోయింది, నా బస్సు పోయింది, నా ఉద్యోగం కూడా పోయింది. చెప్పుకోలేని ప్రదేశంలో 10 పచ్చబొట్లు పడిపించుకున్నాను. వారోజు క్రితం బయలుదేరితే ఇవాళ చేరుకున్నాను. ఈరోడు ఎంత పెద్ద లెంగ్త్ కరెక్ట్ అనుకుంటున్నాడు? నన్ను దేవుడు అనుకుంటున్నాడు భయ. దేవుడా? అసలు నిన్ను దేవుడు అనుకోవటం ఆశ్చర్యంగా ఉంది బెదరా. అదే నాకు అర్థం కావట్లేదు, తెలుసుకోవటం చిన్న టెస్ట్ పెడదాం. ఒక 10 రూపాయలు కావాలి. ఏంటి 10 రూపాయలు కావాలి? ఇస్తారా? పొద్దునే మొలాడేశారా? జీన్స్ ప్యాంట్ కోట్ వేసి అడుక్కోవడం కొత్త వేసిన ఏంటి? 10 రూపాయలు అంట, 10 రూపాయలు ఏదో పెద్ద బాక్యం వాళ్ళు అడుగుతున్నాడు. అర్జెంట్గా ఒక 10 రూపాయలు కావాలి. చేంజ్ లేదు. మన దగ్గర డబ్బులు పెట్టుకుని బైకోడు నాపి 10 రూపాయలు అడగడం ఏంటి? వాడు చీ కొట్టడం ఏంటి? కారు నాపి 10 రూపాయలు అడిగితే వాడు 100 రూపాయలు ఇవ్వడం ఏంటి? నాకేం అర్థం కావట్లా. ఊరికి డబ్బులు ఎవరెవరు దొబ్బమంటారు. రెండోసారి అడిగానే నా కోసం అడగలే, లోపల అనుకున్నా ఆడు నాకు 10 ఇస్తే వీడికి పాల్గొని ఇస్తానని 100 ఇచ్చాడు. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. అడక్కడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతలవాడు సాయం కోసం అడిగినప్పుడు ప్యాపల్ లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 ఏంటి? లక్షల కోట్లు కూడా ఇస్తారు. ఏది అనుకుంటే అది అయిపోద్ది. రే సిద్ధా, నీకు మీ ఊరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మీకు సాయం చేస్తాను. ఇందాక నీకు విత్తనంలో చెట్టు కనిపించింది, ఇప్పుడు నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు. చూపిస్తా. కొంచెం ముందు వచ్చుంటే మనమే పడి ఉండేది, ఇంకా స్పీడ్ వచ్చుంటే వెనకబడి ఉండేది. ఇలాంటి టైంలో అనంత నువ్వు నోరు మూసుకుంటే ఎంత బాగుంటుందో. వీడు చెప్తాడు భయ్ ఎక్కడికి వెళ్ళాలో. పట్టుకొచ్చా తందా. ఎవరిని? ఎవరండి మీరు? దేవుడు. ఏంటి? వినపడగడుగుతున్నా అర్థం కాగడుగుతున్నా? తెలియక అడుగుతున్నాను. కొన్ని విషయాలు తెలియకపోవటం మంచిది. ఇప్పుడు నేనేం చేయాలి?
ఒంటరిగా పుట్టావు, ఒంటరిగా పోతావు. ఏం ఒంటరిగా జాగింగ్ చేసుకోలేవా? రేపు మార్నింగ్ జాగింగ్ లో కలుద్దామయ్యా సుందరం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దో ఆడే నేను. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది? బ్రెయిన్ కాదు బ్రదర్, మైండ్ బ్లాక్ అయిపోవటం. ఆడెవడో అనేసాడు కదా భయ్యా, కొత్తగా ఉందని ట్రై చేశాను. డైలాగు అదే బాగుంది. దెబ్బ ఇది బాగుంటది. మెడికల్ క్యాంప్ ఎందుకు దించేశారా? టెలిగ్రామ్ లో బ్యాడ్ న్యూస్ ఉంటే పోస్ట్ మ్యాన్ చంపేస్తారా? ఎదవ లాజికల్ చెప్తావేంట్రా? నిన్ను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? మెడికల్ క్యాంప్ అయితే ఏముంది వీణు, నేను జస్ట్ పోస్ట్ మ్యాన్ అంతే. నువ్వు ఇలా చెప్పవరా? చెప్పేది సత్యం స్వామి. అవును సత్యం, నేను నమ్మను. ఏం చేద్దాం? దీంట్లో బెల్లం కలుపుకొని తినేసి ఇలా డీన్ పట్టుకొచ్చా. ఆ డీన్ మామూలు మనిషి అనుకుంటున్నావా? కాలేజీ మొత్తానికి హెడ్ అతను తీసుకోవడం చాలా కష్టం. ఫుల్ సెక్యూరిటీ ఉంటుందేమో. ఉంటుందేమోనా? ఉంటుందా? ఏమో చెప్పాను కదా సెక్యూరిటీ ఉంటుందని. లోపలికి వెళ్ళాలి భయ్య. ఆలోడు, పనుడు, పేపరు, వాటర్, ప్లంబర్, డ్రైవర్ ఎవరిని పట్టాలి? మనిషిది కోరిక, నీది శాసనం. సామే అనుకో, అయిపోతుంది. అసలు మనం ఎందుకు లోపలికి వెళ్ళాలి? ఆడి బయటకు వచ్చేస్తే డీన్ వెంకటేశ్వర అంటే మీరేనా? యా, ఏం కావాలి? దేవుణ్ణి ఏం కావాలో అడగకూడదు, ఏం కావాలో కోరుకోవాలి. ఏంటండి దారుణం? పక్క పక్కనే కిడ్నాప్. ముందు పోలీసులు ఫోన్ చేయండి. బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్, మోరలెస్. ఇప్పటికి పాతిక సీన్లు తీశారయ్యా. క్రౌడ్ ఇంత నేచురల్ గా చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇందాక పోలీసులు ఫోను, నువ్వేనా? ఎంత నేచురల్ చేసావయ్యా. ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. హలో, ఆ హీరో గారు కార్లో ఉన్నారమ్మా, డోర్ వేసి దూరంగా ఉండే. సార్. ఏమా? ఇంతకి సీరియల్ పేరు ఏంటండి? కంచోలో కపాలం. అదేంటండి? అర్థం కాలేదా? స్టీల్ పేట్ లో తెల్లటి బుర్రే. ఏమా బరి మీరేం కంగారు పడకండి. వాళ్ళ రాడ్డు కడిగి కొబ్బరి చెప్పు పగలగొట్టి బెల్లం కలుపుకొని తింటారంతే. రోజు కొబ్బరికాయ కొట్టుకుని తింటానికి ఇదేమి గుడ్రా? ఈ రోజు లంచ్ మార్చావరా? ఆపిల్ ఆపిల్ అంటే కీప్ ద డాక్టర్ అవే. మేము డాక్టర్లే కదా, ఆపిల్ తినేసి మమ్మల్ని వదిలేయండి. ఆపిల్ తినేసి నేను వదిలేయాలా? అంటే అటుపని తినేసి చంపేచ్చా? చేస్తే కామెడీ నేనే చేయాలి రాయ్, ఇంకెవరైనా చేస్తే ఊరుకోను. అసలు ఎందుకు తెచ్చామండి? మెడల్ క్యాప్ ఎత్తే మంది ఇడే. డీన్, మెడికల్ క్యాంప్ తీసేమని లెటర్ ఎందుకు పంపావురా? అది పంపించింది నేను కాదు, జీకే. ఆడెవడో? ఇండియాకి టాటా పిల్లలాగా ఆంధ్రాకి ఆ జీకే గాడు. ఆడికి నీ కాలేజీకి సంబంధం ఏంట్రా? ఆయన మా మెడికల్ కాలేజీ బోర్డు మెంబర్. అయితే మెడికల్ క్యాంప్ ఎత్తేయడానికి డీన్ ఒప్పుకోలేదని ఆ డీన్ చంపేసి ఆడి ప్లేస్ లో ఎండి పెట్టారని ఒక రూమర్ ఉంది. రూమర్ కాదు, నిజం. పాత డీన్ చంపింది జీకే మనిషి గోవర్ధన్. సంతకం పెట్టకపోతే నన్ను కూడా చంపేస్తాన్నారు, అందుకే సంతకం పెట్టా. ఈయన కూడా పట్టురావాలా? ఇలా ఎంతమందిని పట్టుకొస్తాం భయ్యా? కుర్చీలు తాళ్ళు కూడా అయిపోయిన బెదరు. ఆడతో పాటు ఒక డజన్ తాళ్ళు కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఆడు తాటి చెట్టెంతుంటాడు, ఆయన పట్టురావడం మమ్మల్ని పట్టుకొచ్చిన తీసేయం కాదు. సామి శిఖరం, చెట్లు ఏం చేయలేవు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా.
హలో, గుడ్ మార్నింగ్. ఇక్కడికి ఎలా వచ్చావు? గేట్ దగ్గర కార్లో వచ్చావు. గేట్ మూసిందని గెడ్డూకి వచ్చావు. ఎందుకు? జీకే కన్ను కలవాలి. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 3 ఏళ్ళు అవుతుంది. నేనే 2 సార్లు చూశాను. ఆఫ్టర్ నువ్వు గాడ్రి, నీకు మాకు పోలికేంటి? ఆయన ఎవరనుకుంటున్నావు? దేవుడు. నేనెవరినో తెలుసా? సహదేవుణ్ణి. నీకంటే 2 అక్షరాలు ఎక్కువ. బయ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? ఇప్పుడు జీకే గారు అంటే జీకే గారు కాదనమాట. ఇక్కడ గోవర్ధన్ పొడుగ్గా తాడులాగా ఉంటాడు కదా, మాకు బాగా కావాల్సిన వాడు అనమాట. ఒక్కసారి బయటికి పిలుస్తా, కలిసిపోతాం ప్లీజ్. ఇవాళ ఆదివారం, సెలవు. సేమ్ గేట్ దూకెళ్ళిపోండి. ఆదివారమా? గేట్ దూకెళ్ళిపోలా. ముందే చెప్పు ఎవడొచ్చాడో, ఎందుకు వచ్చాడో. తీసుకెళ్ళా బాబు. నువ్వు వదులుపోయా, ఏదో ఒక్కరు చెప్తున్నాడు. ఆదివారం అంట, ఆదివారం మా తెలియదు. మరి నువ్వు అని కలిసి చెప్పనే నన్ను ఎక్కువ లైన్లో ఉంటా. నువ్వు నాతో మాట్లాడుతావు, ఫోన్ పెట్టమే చెప్పు. గోవర్ధన్, నాన్న గోవర్ధన్. గోవర్ధన్ అంటే నువ్వే కదా. ఏయ్, నువ్వే కదా. గోవర్ధన్, దమ్ము సరిపోవట్లేదు, ఆగరా. మిట్ట మధ్యాహ్నం పొట్టి పరిగెత్తున్నా గోవర్ధన్. ఏమంటున్నారు రే, నీ ఫిట్నెస్ లెవెల్స్ మండిపోను. ఆగరా రే, మనిషిలో జంతువా గోవర్ధన్. నేను ఇష్టం అడగలరా రే, ప్లీజ్ నానా. నాన్న గోవర్ధన్, ఉన్నావా పోయావా? ఒళ్ళు బాగా పులిసిపోయింది భయ్యా. తాడు కొంచెం గట్టి కట్టవా, తలుపుగా ఉంది. ఏం పరిగెత్తావు, ఏం పరిగెత్తావు, ఏం పరిగెత్తావురా గోవర్ధన్. నీ పరికి బన్ సలాం చెత్. కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. ఏం పరిగెత్తాడు భయ్యా ఆడు? అసలు గుర్రానికి గాడిదికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు. ఈ విస్కీలో వాటర్ క్రాసింగ్ చేస్తే బాడీ ఫ్లవర్ అయిపోతుంది. పోసే భయ్యా. నానా సిద్ధా, నీకు కూడా ఒకటి పోయినా, ఈడదో టైపు. నీకు ఇప్పుడు తెలిసింది, నాకు ఎప్పుడో తెలుసు. ఏదోటి బే. ఆడు చూసేవాడు దెయ్యాలు దొలుకునేవాళ్ళ. ఆడేం డీన్ తక్ దినాదిన్ డీన్. పాఠాలు చెప్పాల్సినప్పుడు ఏం పనులు నువ్వు చేసేది? ఏ ముహూర్తం దాన్ని పెట్రోల్ బంక్ లో వదిలేసాను భయ్యా. జీవితం సంకనైపోయింది. ఎప్పుడు చూడు ప్యాంట్లు చొక్కాలు, ప్యాంట్లు చొక్కాలు, ప్యాంట్లు చొక్కాలు. చీర తగిలితే ఓట్లు, దరిద్రపు మగవాసంతో కక్కు చేస్తాను భయ్యా. నేను దానికి ఫోన్ చేసేస్తాను భయ్యా. హలో సుబ్బు, నేను రా. ఎందుకు ఫోన్ చేసావు? నీకు సారీ చెప్పడానికి. నీ సారీ నాకేం అక్కర్లేదు. సుబ్బు సుబ్బు సుబ్బు, ఫోన్ పెట్టదు ప్లీజ్ 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 సుబ్బు. ఏంటి పరిస్థితి? బాగాలేదు నాన్న. నీ పాటికి నువ్వు ముద్దు పెట్టేసిపోతే నేనేమైపోవాలి? రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సుబో సుబో, ఉన్నావా లేవా? సుబో, నీ మీద ఇంట్రెస్ట్ లేదంటే వెళ్ళిపోవటమేనా? ఐ హేట్ యు అని డైలాగ్ ఒకటి. అరే పక్కన మీ బాబు ఉన్నాడే, ఏం చెప్పంటావు? నాకు అసలుకే సిగ్గు. బాత్రూమ్ లో టవల్ కట్టుకుని స్నానం చేస్తాను తెలుసా? నవ్వేవా? నువ్వు ఇంగ్లీష్ లో తెరిచే చాలా స్టైల్ గా ఉంటుందన్నా. స్టూపిడ్. తిట్టరా తిట్టు, నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారే? నువ్వంటే నాకు ప్రాణమే సుబ్బు. నువ్వు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడతావు, నేను నమ్మలేను రాజు.
ఇంకోసారి ఆ మాట చెప్పా. నువ్వు ఒక్కసారి ఒకలా మాట్లాడతావు. లాస్ట్ పోర్షన్ మాత్రం చెప్పు. నేను నమ్మలేను రాజు. నా పేరు మాత్రం చెప్పే రాజు. నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడుంటాను అంతే. నిద్ర వచ్చింది. ఏం చేస్తున్నావు రాజు? నేనా? నేను మందు కొడుతున్నాను. నిద్ర వచ్చినా? ఇది ఉంది భయ్య, దీని క్లాస్, దీని టేస్ట్, దీని లెవెల్ డిఫరెంట్ అంతే. మొన్న లాగ్లో వస్తుంది భయ్య, నోట్లో నోరు పెట్టేసింది. అయ్యో మెన్ లిప్ టు లిప్ కిస్. అప్పటి నుంచి భయ్య దాని వాసన, దాని ఊపిరి వదలట్లేదు భయ్య. మంచి హైట్ కాదు, షివరింగ్ వచ్చేస్తుంది. కూర్చొని హరికథలు విన్నాంటరా? ఫ్యామిలీ మ్యాటర్, లేడీస్తో మాట్లాడుతుంటే వినకూడదనే డీసెన్సీ ఉండకలా. ఇప్పుడు పెద్ద మనిషి, పరిగెత్తి 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 తీసుకొచ్చి కిడ్నాప్ చేసి కూర్చోబెట్టి బిర్యానీ పెడితే చెవులు మూసుకోవాలి అనే జ్ఞానం ఉండక్కర్లా? చేతులు కట్టిస్తే చెవులు మూసుకుంటారు. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఎవరు తప్పు చేస్తే నన్ను కొడతామండి. ఎవరు చేశారు తప్పు? జీకే ఏం చేశాడు? ఆడు సుభాష్ నెల బాబు కలిసి ఫ్యాక్టరీ పెట్టారు. అందులో చేసిన వేస్ట్ తాకి ఆ ఊర్లో జనం అంతా చేస్తున్నారు. ఏం ఫ్యాక్టరీ? నాకేం తెలుసు. ఆఫ్టర్ ఆల్ కొండగండి, నన్ను కొడితే ఏం తెలుస్తుంది? ఆ సుభాష్ నెల లాయర్ మీరు ఎన్నాడు, ఆడికి తెలుసు. ఎలా ఆడుకుంటావు? ఇంత చేస్తగానే అత్త అడిగాడు చెప్పలేదు భయ్య. తాగింది మొత్తం జీపే.